హాస్పిటల్స్ లో జిమ్స్, కసరత్తుల ట్రీట్మెంట్స్. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. చంద్రబాబుది ఎంతటి వంచనా శిల్ప చాతుర్యం! శకునిమామ అనేవాడు బ్రతికే ఉంటే బాబు చతురత ముందు మోకరెళ్ళి పొర్లు దండాలు పెట్టి ఉండేవాడే. జగన్ తిరుమల దర్శనానికి వెళ్తే పెద్ద ఎత్తున అల్లరి జరగాలి, ఆయన మీద రాళ్లు రువ్వాలి, దాడులకు తెగబడాలి. అందుకే ఏర్పాట్లు కూడా జరిగాయి. వేలాది మందిని సమీకరించి పెట్టుకున్నారు. వైఎస్ఆర్సీపీ వాళ్లను గృహ నిర్బంధం చేశారు. జగన్ యాత్రకు అనుమతి లేదని పేర్కొంటూ ఆ పార్టీ కార్యకర్తలకు నోటీసు ఇచ్చారు. అయినా కూడా వైఎస్ జగన్ వెళ్ళి ఉంటే విధ్వంసానికి రంగం సిద్ధం చేశారు. అందుకు నెపాన్ని కూడా ఆయనపైనే వేయటానికి స్క్రిప్ట్ రెడీ చేశారు. పరిస్థితిని గమనించి జగన్మోహన్ రెడ్డి పర్యటన వాయిదా వేసుకున్నారు. తిరుమలలో డిక్లరేషన్ ఇవ్వటం ఇష్టం లేకనే జగన్ వెళ్ళలేదనే ప్రచారం ప్రారంభించేశారు. ఈ ప్రచారానికి సాక్షాత్తు ముఖ్యమంత్రి నాయకత్వం వహించారు. తన 100 రోజుల పాలనా వైఫల్యాల నుంచి జనం దృష్టిని మళ్లించడానికి తిరుమల లడ్డు ప్రసాదంలో వాడే నెయ్యి కల్తీ జరిగిందని చంద్రబాబు అభూత కల్పన సృష్టించారు. నిజానిజాలు నిలకడ మీద తేటతెల్లమవుతున్నాయి. దేవస్థాన మార్కెటింగ్ విభాగం వారి నాణ్యతా పరీక్షలను దాటుకుని ప్రసాదం తయారీ చెంతకు కల్తీ నెయ్యి వెళ్లే పరిస్థితి అక్కడ ఉన్న వ్యవస్థలో ఉండదు. అందువల్లనే కొన్ని డజన్ల పర్యాయాలు కల్తీ నెయ్యి ట్యాంకర్లు వెనక్కు మళ్లాయి. అట్లా వెనక్కు పంపిన ట్యాంకర్లలోని ఒక శాంపిల్ ని గుజరాత్ లో ఉన్న NDDB ల్యాబ్ కు TTD పంపించింది. మైసూరులో ఉన్న కేంద్ర ప్రభుత్వ ల్యాబ్ గా పంపించే సంప్రదాయానికి భిన్నంగా ఈసారి గుజరాత్ కు పంపించారు. పంపించడానికి ఒక రోజు ముందు NDDB చైర్మన్, మాజీ చైర్మన్లతో TTD EO ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఈ వ్యవహారంపై విచారణ జరిపించాలని కోరుతూ భారత రాష్ట్రపతి, ప్రధాని, చీఫ్ జస్టిస్లకు భారత వ్యవసాయ పరిశోధన మండలి గవర్నింగ్ బాడీ సభ్యుడు భద్రవాడ వేణుగోపాల్ లేఖలు రాశారు. మైసూర్ ల్యాబ్ కు కూడా ఇదే కంటైనర్లోని శాంపిల్ ను పంపించినట్టు విశ్వసనీయమైన సమాచారం ఉంది. అక్కడి నుంచి రిపోర్టు వచ్చిందా లేదా వస్తే ఎందుకు బహిర్గతం చేయడం లేదన్నది ఓ అంతుచిక్కని రహస్యం. వేణుగోపాల్ లేఖ మీద విచారణ జరిపితే చాలా అంశాలు బయటకు రావచ్చు. కేంద్రంలోని NDA సర్కారు దేశీయ గోసంపద వృద్ధి లక్ష్యంగా కొన్ని కార్యక్రమాలను ప్రారంభించింది. కానీ NDDB చైర్మన్, మాజీ చైర్మన్లు ఆ కార్యక్రమాలకు తూట్లు పొడుస్తూ సంకరజాతి జెర్సీ ఆవులను ప్రోత్సహించారని కూడా వేణుగోపాల్ ఆరోపించారు. తమిళనాడుకు చెందిన ఎయిర్ డైరీ వారు సరఫరా చేసిన నెయ్యికి సంబంధించి ఈ వివాదమంతా జరుగుతోంది. వారు ఆన్లైన్ టెండర్లో పాల్గొని కేజీ నెయ్యికి 319 రూపాయలు కోట్ చేసి L1 వచ్చినందువల్ల ఆనవాయితీ ప్రకారం 65% నెయ్యి సరఫరా కాంట్రాక్టును ఆ డైరీకి అప్పగించారు. ఏపీలో చంద్రబాబు అధికారంలోకి వచ్చిన జూన్ నెలలోనే వారు నెయ్యి సరఫరాను ప్రారంభించారు. ఈ నెయ్యి ధర మీద ముఖ్యమంత్రి చంద్రబాబు తీవ్రమైన అభ్యంతరాన్ని, ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. అంత తక్కువ ధరకు మంచి నెయ్యిని ఎట్లా సరఫరా చేస్తారన్నది ఆయన ప్రశ్న. డైరీ నిర్వాహకులు చెబుతున్న లెక్కల ప్రకారం ఆవు పాల సేకరణ ధర 35 రూపాయల లోపు ఉంటే 300 కిలో చొప్పున నాణ్యమైన నెయ్యిని సరఫరా చేయడం అసాధ్యమేమీ కాదు. తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల్లో ఆవు పాల సేకరణ ధర అంతకంటే తక్కువగానే ఉంది. కనుక యార్ డైరీ కోట్ చేసిన ధర అభ్యంతరకరమైనదేమీ కాదని డైరీ నిర్వాహకుల అభిప్రాయం. యార్ డైరీని ఆపేసిన తర్వాత పిలిచిన టెండర్లలో యూపీకి చెందిన ఆల్ఫా ఫుడ్స్ అనే డైరీ L1 నిలిచింది. వాళ్లు 475 కోట్ చేశారు. పద్ధతి ప్రకారం L1 ఉన్న ఆల్ఫా ఫుడ్స్ 65% సరఫరా కాంట్రాక్టును, L2 ఉన్న నందిని డైరీ వారు 35% సరఫరా కాంట్రాక్టును దక్కించుకున్నారు. నందిని డైరీ లోగోలోనే సంకరజాతి జెర్సీ ఆవు బొమ్మ ఉంటుందని, వాళ్లు సరఫరా చేసేది దేశీ ఆవు నెయ్యి కాదని స్వదేశీ గో ఉద్యమకారులు అభ్యంతరాలు చెప్తున్నారు. ఇది మరో చర్చనీయాంశం. ఇక L1 ఉన్న ఆల్ఫా ఫుడ్స్ డైరీ ప్లాంట్కు తిరుపతి సుమారు 2000 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇంత దూర భారాన్ని మోస్తూ అక్కడి నుంచి వాళ్లే సరఫరా చేస్తారా, లేక అదే పేరుతో స్థానిక డైరీలు ఏవైనా ఆ పని చేస్తాయా అనే చర్చ కూడా జరుగుతోంది. ఆల్ఫా డైరీ అనేది అన్లిస్టెడ్ కంపెనీయే కనుక అదేమీ అసాధ్యమైన వ్యవహారం కాదు. ఇక్కడ ఇంకొక విచిత్రమైన విషయం ఏంటంటే, నెయ్యి నాణ్యత మీద చంద్రబాబు ఆరోపణలు చేసిన రోజున, అంటే September 19, ఆయన కుటుంబ యాజమాన్యంలోని హెరిటేజ్ డైరీ షేర్ విలువ 565. సరిగ్గా వారం రోజుల్లో September 27 నాటికి అది 635 దాటింది. మొత్తంగా చూస్తే వారం రోజుల్లో హెరిటేజ్ సంపద 600 కోట్లు పెరిగింది. ఇది యాదృచ్ఛికమేనా? ఇక డిక్లరేషన్ విషయానికి వస్తే, శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయానికి సంబంధించిన ఆధారాలు సుమారు 1500 క్రితం వరకు చరిత్రలో మనకు కనిపిస్తున్నాయి. తిరుమలలో అన్య మతస్థులకు ప్రవేశం లేదని కానీ, వారు డిక్లరేషన్ ఇస్తే తప్ప ప్రవేశించడానికి వీల్లేదని కానీ ఎన్నడూ లేదు. ఈ డిక్లరేషన్ వ్యవహారం 1987 ప్రారంభమైంది. అన్య మతస్థులు శ్రీ వెంకటేశ్వరునిపై భక్తి విశ్వాసాలు ఉన్నాయని ప్రకటిస్తూ ఒక ఫామ్పై సంతకం చేసి వెళ్లవచ్చునని నిబంధన తీసుకొచ్చారు. ఇదో అర్థం లేని నిబంధన. ఎవరైనా దేవుణ్ణి ఎందుకు దర్శించుకుంటారు? ఆ దేవునిపై భక్తి విశ్వాసాలు ఉంటేనే కదా.
తిరుమలేశ్వర దర్శనానికి రోజుకు సుమారు 500 నుంచి 1000 మంది వరకు అన్యమతస్థులు వస్తుంటారని ఒక అంచనా. వారంతా అత్యంత భక్తి విశ్వాసాలతో తిరుమల దేవస్థానం నిర్ణయించిన సంప్రదాయ డ్రెస్ కోడ్ ను పాటిస్తూ దర్శనం చేసుకుంటారు. అంతే తప్ప రోజుకు ఒక్క డిక్లరేషన్ కూడా రాదు. డ్రెస్ కోడ్ ను పాటించినంత వరకు దేవస్థానం సిబ్బంది కూడా ఎవరిని డిక్లరేషన్ అడగదు. గత 2 రోజులుగా బీజేపీ టీడీపీ జనసేన కూటమి చేస్తున్న హడావిడి విచిత్రంగా ఉంది. స్వామివారి వెండివాకిలి చెంతరున్న బీబీ నాంచారమ్మమూర్తిని కూడా రోజుకోసారి డిక్లరేషన్ ఇవ్వాలని ఈ సరికొత్త హిందూ భక్తులు డిమాండ్ చేస్తారేమోనన్న అనుమానం కూడా వస్తోంది. జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్కు మాజీ ముఖ్యమంత్రి. ఆ హోదాలు 5 ఏళ్లపాటు బ్రహ్మోత్సవాల సందర్భంగా స్వామివారికి పట్టువస్త్రాలు సమర్పించారు. అంతకుముందు కూడా 6-7 సార్లు స్వామి దర్శనం చేసుకున్నారు. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉండగా కూడా దర్శించుకున్నారు. ఆయన చరిత్రాత్మక పాదయాత్రను ప్రారంభించడానికి ముందు, ముగించిన తర్వాత కూడా ఖాళీ నడకన వెళ్లి వెంకటనాథుని దర్శనం చేసుకున్నారు. ఇంతకంటే విశ్వాస ప్రకటన ఇంకేముంటుంది? కాగితం మీద రాసి సంతకం పెట్టి తీరాలనడం వితండవాదం కాక మరేమిటి? ఈ దేశంలో మరే ఆలయంలోనైనా, మసీదులోనైనా, చర్చిలోనైనా, గురుద్వారలోనైనా ఇటువంటి పట్టింపులు ఉన్నాయా? మతం పేరుతో చేసే ఈ రకమైన పిడివాదనలను 130 ఏళ్ల కిందనే స్వామి వివేకానందుడు విసరించుకున్నారు. మతం అనేది పుస్తకాల్లో, ఉపన్యాసాల్లో, సంస్థలు పెట్టుకునే నియమ నిబంధనల్లో ఉండదు. అది ఆత్మకు పరమాత్మకు మధ్యన ఉండే సంబంధమని లండన్లో వివేకానందుడు ప్రకటించారు. షికాగోలో జరిగిన విశ్వవ్యాప్త సర్వమత సమ్మేళనంలో హైందవ విశిష్టతను విజయ పతాకంగా ఎగరవేసి ప్రశంసలందుకున్న వివేకానందుడు కంటే గొప్ప హిందువుల ఈ నడమంత్రపు నామాల వారు. సహనం హిందూ మతపు సహజ భూషణమని వివేకానందుడు ప్రకటించారు. సర్వమత సహనాన్ని పాటిస్తాం, అన్ని మతాలు సత్యమైనవేని నమ్ముతాం. ఎక్కడెక్కడో పుట్టిన నదులన్నీ సముద్రంలో చేరినట్టే అన్ని రకాల ఆరాధనా మార్గాలు ఆ సర్వేశ్వరుణ్ణి చేరుతాయి. ఇది హిందూ మత సారమని వివేకానందుడు ప్రకటించారు. ఏది ఆ స్ఫూర్తి? కాషాయ వస్త్రాలు ధరించిన వారు కూడా కళ్ళెర్ర చేసి పళ్ళు కొరకడం సమంజసమేనా? హైందవాన్ని అర్థం చేసుకున్న వారేనా మీరు? లేక రాజకీయం కోసం, పబ్బం గడుపుకోవడం కోసం మతరంగు పులుముకున్నారా? బీజేపీ సంగతి జగమెరిగిన సత్యమే. ఆ పార్టీ మనుగడకు హిందూ మత భావోద్వేగాలే ఆలంబన. ఆర్థిక వృద్ధి, పారిశ్రామికాభివృద్ధి, ఉద్యోగాల కల్పన వంటి కబుర్లన్నీ కాలగర్భంలో కలిసిపోయాయి. ఉత్తరాది రాష్ట్రాల్లో దాని పలుకుబడికి ప్రమాదం ముంచుకొస్తున్నది. అందుకోసం కొత్త స్థావరాలు కావాలి. హిందూ ఎజెండా ఎత్తడానికి అవకాశం దొరికితే అది ఊరుకుంటుందా? ఆంధ్రాల వారి భాగస్వామి చంద్రబాబు ఆ ఎజెండా వారి మెడలో వేశారు. తిరుమలలో జగన్మోహన్ రెడ్డిని అడ్డుకుంటామంటూ తెలంగాణ నుంచి కూడా ఆ పార్టీ అనుయాయులు తరలి వెళ్లారు. కూటమిలో భాగస్వామిగా ఉన్న పవన్ కళ్యాణ్ ఈ మధ్య కాషాయ పార్టీ కంటే ఘాటుగా హిందూ భావజాలాన్ని ప్రకటిస్తున్నారు. ఈ సందర్భాన్ని కూడా ఆయన బాగానే ఉపయోగించుకున్నారు. సనాతన ధర్మ పరిరక్షణ బోర్డు కిందకు ఆలయాల పరిపాలనను తీసుకురావాలనే డిమాండ్ కూడా చేశారు. ఇది ఎప్పటినుంచో ఆర్ఎస్ఎస్ పరివారం చేస్తున్న డిమాండే. ఆలయాల నియంత్రణ మొత్తం కేంద్రం కనుసన్నలోకి రావాలనేది వారి సంకల్పం. జమిని ఎన్నికల ఉద్దేశం కూడా అదే. రాష్ట్రాల స్థాయిని తగ్గించి కేంద్రీకృత అధికారాన్ని పాదుగొల్పడం వారి ఎజెండా. అందుకోసం ఈ దేశంలోని బహుళత్వాన్ని, భిన్న సంప్రదాయాలను కొనసాగించడానికి, గౌరవించడానికి వారు ఇష్టపడరు. ఇక చంద్రబాబు ప్రస్తుతం ఏడుకొండల వాడే దిక్కనే పరిస్థితుల్లో ఉన్నారు. ఎన్నికలకు ముందిచ్చిన హామీల్లో ఒక్క అడుగు ముందుకు పడలేదు. వార్షిక బడ్జెట్ కూడా ప్రవేశపెట్టాలని ఏకైక రాష్ట్ర పాలకుడిగా ఇప్పటికే అపఖ్యాతి పాలయ్యారు. వరదల నియంత్రణ కోసం పాటించవలసిన కనీస పాలనా పద్ధతులను కూడా పాటించలేక విజయవాడ మునకకు కారణమయ్యారు. విద్య, వైద్య రంగాల్లో వైఎస్ జగన్ ప్రభుత్వం ప్రారంభించిన సంస్కరణలను ఆయన అటకెక్కించారు. గ్రామ స్వరాజ్యానికి తూట్లు పొడిచారు. 4 నెలలు నిండకముందే జనంలో ఈ ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకత కనిపిస్తోంది. జనం దృష్టిని మళ్లించడానికి తిరుమల లడ్డూపై ఒక కల్పిత కథను సృష్టించారు. దాని చుట్టూనే రాజకీయాలు తిప్పి గట్టెక్కాలని ప్రయత్నిస్తున్నారు. ఆయన ఎంచుకున్న మార్గం చాలా ప్రమాదకరమైనది. భారీ మూల్యం చెల్లించవలసి రావచ్చు.